డాక్టర్ గారు, నా పేరు జ్యోతి. నా వయసు 31 సంవత్సరాలు. నాకు ఎడమవైపు ఛాతి వాపు వస్తుంది, నొప్పి కూడా ఉంటుంది, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, దగ్గినప్పుడు చీదినప్పుడు కళ్ళే పచ్చగా వస్తుంది. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతి, మీరు మీ చెప్పిన కంప్లైంట్స్ చూస్తుంటే మీకు నొప్పి అంటున్నారు, జస్ట్ ఎడమ వైపు నొప్పి, నొప్పి రావడము, కొంచెం స్వెల్లింగ్ కూడా ఉందంటున్నారు, వాపు అన్నారు, దగ్గుతే కళ్ళు పడుతుంది, అది పచ్చగా పడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా ఉందండి, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా, ట్రేకియో బ్రాంకైటిస్ కానీ న్యూమోనియా కానీ ఏదైనా ఉండొచ్చు అన్నట్టుగా అనిపిస్తుంది. బట్ దీంతోపాటు మీకు జ్వరం కూడా ఉందా, జ్వరం వస్తుందా, ఇలాంటివన్నీ కొంచెం ఇంకా మాకు ఇన్ఫర్మేషన్ అవసరం అండి. ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ అయింది ఇది, ఎలా స్టార్ట్ అయింది, సడన్గా స్టార్ట్ అయిందా లేకుంటే చాలా రోజుల నుంచి ఉందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇంపార్టెంట్, ఎందుకంటే డయాగ్నోస్టిక్ క్లూస్ రావడానికి. అయితే మీరు డెఫినెట్గా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు డాక్టర్ని సంప్రదించి ఎక్స్రే ఒకటి చేయించుకోండి, ఎక్స్రే చెస్ట్ చేయించుకోండి. ఛాతీలో నొప్పి రావడము ప్లస్ ఈ కళ్ళు ఇలా పడడము, పచ్చగా పడడము, ఇది డెఫినెట్గా న్యూమోనియా కానీ, న్యూమోనియాతో పాటు మీకు ప్లూరల్ ఎఫిషియన్స్ కూడా ఉండొచ్చు, అంటే నీరు జమ అయిపోవడం, సిండిమోనిక్ ఎఫిషియన్, ఎందుకంటే మీకు చెస్ట్లో నొప్పి వస్తుంది, అది శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఎక్కువ అవుతుంది, అంటే అది ప్లూరైటిక్ పెయిన్ అన్నట్టుగా సూచనలు వస్తున్నాయి. సో మీరు ఫస్ట్ థింగ్ చేయాల్సింది మీరు ఎక్స్రే తీసుకోవాలి, కొన్ని బ్లడ్ టెస్ట్ రొటీన్గా చేయించుకోవాలి, కౌంట్స్ ఏమైనా పెరిగాయా, ఇన్ఫెక్షన్ ఉంటే కనుక బ్లడ్ కౌంట్స్ పెరుగుతాయి. ఎక్స్రేలో మనకి న్యూమోనియా ఉంటే కనుక ఒక డెఫినెట్ ప్యాచ్ లాగా కనిపిస్తుంది, ఒక క్లియర్ కట్ ప్యాచ్ లాగా కనిపిస్తుంది, కానీ కొన్ని కొన్ని కండిషన్స్లో ట్రికియో బ్రాంకైటిస్ అలాంటి వాటిలలో క్లియర్ కట్ ప్యాచ్ లేకుండా జస్ట్ ఒక స్ట్రీకీ న్యూమోనైటిస్ ప్యాచ్ అన్నట్టుగా ఉండొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, ట్రికియో బ్రాంకైటిస్, బ్రాంకైటిస్, న్యూమోనిక్ కన్సాలిడేషన్. సో ఇలాంటివి ఏదైనా ఉంటే ప్రాపర్గా యాంటీబయాటిక్స్, అండ్ న్యూమోనియా అనేది చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది, అగ్రెసివ్ ట్రీట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్రే అండ్ బ్లడ్ రిపోర్ట్స్ని బట్టి, అండ్ ఒక్కొక్కసారి స్పూటంలో కూడా మనకి ఆర్గానిజం ఏంటనేది చాలా వరకు తెలుస్తుంది. సో ఇలాంటి సింప్టమ్స్ ఒక్కొక్కసారి ట్యూబర్క్యులోసిస్లో కూడా ఉండవచ్చు. సో ట్యూబర్క్యులోసిస్ ఉంటే కనుక మనకి తెమ్మడ పరీక్షలలో దానికి ఇన్ఫర్మేషన్ రావచ్చు అన్నట్టు. సో బ్లడ్ టెస్ట్, ఎక్స్రే అండ్ తెమ్మడ పరీక్షలు ఇవి మినిమంగా మీరు బేసిక్గా చేయించుకోవాలి. అండ్ వీటిలో ఏమీ ఇన్ఫర్మేషన్ రాకపోతే అప్పుడు నెక్స్ట్ స్టెప్స్ లైక్ సిటీ స్కాన్ అలాంటివి చేయించాల్సి ఉంటుంది. దీని ఇన్ఫర్మేషన్ బట్టి ప్రాపర్ యాంటీబయాటిక్స్ రైట్ టైంలో, రైట్ డోసేజ్లో అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేస్తే మీకు ఇన్ఫెక్షన్ అనేది చాలా డెఫినెట్గా ఫాస్ట్గా క్లియర్ అవుతుంది.